వింత కీటకాలు అనే చందమామ కథ చెప్పుకుందాం ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కుమార్తెలు తండ్రి ఆ ముగ్గురికి మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసేశాడు ఆఖరు పిల్లను దాని అత్తగారు ఒక్క పని చేయనిచ్చేది కాదు పైపెచ్చు అది ఎక్కడ కందిపోతుందో అని దానికి అడ్డమైన ఉపచారాలు తానే చేసేది ఇంతలో ఉత్తరాది వచ్చింది అత్త తన కోడలికి చక్కగా తలంటి నీళ్లు పోసి కొత్త పట్టు చీర కట్టబెట్టి ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది మధ్యాహ్నం కొడుక్కు కోడలికి పిండి వంటలతో సహా స్వయంగా వంట చేసి పెట్టింది సాయంకాలం దాకా ముసలావిడ ఇంటి పనులన్నీ చేసి బయటికి పోతూ అమ్మాయి గుడికి వెళ్ళొస్తాను కను చీకటి పడగానే దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది ఈ మాట విని కోడలు మండిపడింది ఊరికే కూర్చుని పోతానని ఏదో ఒక పని చెబుతుంది వెళ్ళే మనిషి ఆ దీపం తానే పెట్టిపోకూడదు ఈ భాగ్యానికి కను చీకటి పడాలా ఎవరు పడతారీ కోరంటికం నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఈ ఇంట్లో క్షణం ఉండను అనుకొని ఆ పిల్ల అప్పటికప్పుడు తన చీరలు నగలు మూటగట్టుకొని బయలుదేరింది దారిలోనే దాని చిన్నక్క అత్తవారి ఊరు తన కష్టాలు అక్క చెవిన వేసి మరీ పోదాం కదా అని ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిన్నక్కతో జరిగిందంతా చెప్పుకొని కంట నీరు పెట్టుకున్నది చిన్నక్క చెల్లెల్ని ఓదారుస్తూ ఊరుకోవే అమ్మ నిన్ను అత్త కష్టాలు పెడుతోంది అది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది నా కష్టాలకు దరి దాపు లేదే నేనెవరితో చెప్పుకోను అన్నది ఏమిటి చిన్నక్క నిన్ను కష్టాలు పెట్టిందెవరు అని చెల్లెలు ఆత్రంగా అడిగింది ఇంకెవరున్నారు నా మొగుడే పండగకి చేయించానని కట్టెడు బంగారపు కాసుల దండ తెచ్చి మెడలో వేశాడు మొయ్యలేక చచ్చాను మెడంతా పీకుపోయింది అపేక్ష గల మొగుడైతే అంత దుర్మార్గం చేస్తాడా నేను కాపుర మీద లేని తల్లి పద ఇద్దరం కలిసి అమ్మతో చెప్పుకుందాం ఒకరికి ఇద్దరై బయలుదేరారు దారిలోనే వాళ్ళ పెద్ద అక్క అత్తవారి ఊరు పనిలో పని పెద్దక్క ఏమి ఇక్కట్టు పడుతున్నదో తెలుసుకొని మరీ పోదాం అనుకున్నారు వాళ్ళు తన చెల్లెలను చూడగానే పెద్దక్కకు ఎక్కడని ఆనందం కలిగింది వాళ్ళ బాధలన్నీ విని పెద్దది తన కళ్ళు తుడుచుకుంటూ ఇంకా నీ మొగుడే నయం నా మొగుడి సంగతి వింటే మీరు నిర్ఘాంతపోతారు అన్నది ఏమక్క నీ మొగుడేం చేశాడు అన్నారు చిన్న వాళ్ళిద్దరూ ఏమని చెప్పేది నిన్న రాత్రి భోంచేశాక చేశాక కాసేపు నేను మా ఆయన పారిజాతం చెట్టు కింద కూర్చున్నాం చెట్టు మీద నుంచి టపా నాలుగు పువ్వులు రాలి నా మొహాన పడ్డాయి అయ్యో దెబ్బ తగిలిందా అని నన్ను ఆదరించడం అటుంచి ఆ కర్కోటకుడు నన్ను చూసి నవ్వాడు ఇంత కసాయి వాడితో ఎంతకాలం కాపురం చేస్తాను ఏమిటి దారి అనుకుంటుండగా మీరు వచ్చారు పదండి నేను కూడా మీతో వస్తాను అన్నది పెద్దామే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి పొట్టీళ్ళు చేరుకున్నారు తల్లి వంటింట్లో వంట చేస్తున్నది ముగ్గురు కూతుళ్ళు తల్లిని కావలించుకొని బాఊరుమని ఏడ్చారు అయ్యో నాకు నల్లారా మీకేం కష్టం వచ్చింది అన్నీ భరించడానికి నేనున్నాను కదా నాతో చెప్పండి అన్నది తల్లి ముగ్గురు తమ కష్టాలను చెప్పుకున్నారు అంతా విని తల్లి నేనంటూ బతికి ఉన్నాను గనక మీరు నా దగ్గరికి వచ్చారు నన్ను మీ నాన్న పెట్టే కష్టాలెవరితో చెప్పుకునేది అన్నది చెప్పమ్మా మేమున్నా మాతో చెప్పు అన్నారు ముగ్గురు ఆత్రంగా నిన్న పండగ కాదు పిండి వంట ఏమన్నా చెయ్యమన్నాడు మీ నాన్న గిద్దడే గిద్దడు బియ్యము పప్పు నానేసి రుబ్బి మూడు రొట్టెలు చేసా ఉప్పు సరిపోయిందో అని ఒకటి తిని చూసా సరిగ్గా కాలిందో లేదో అని ఇంకొకటి తిన్నా ఏ వేళకు మీ నాన్న భోజనానికి రాకపోయేసరికి పరధ్యానంగా మూడోది కూడా తినేశా ఆయన వచ్చి రొట్టెలు చేశావా అని అడిగితే మూడు రొట్టెలు చేయడము అయ్యింది తినడము అయ్యింది అని చెప్పా ఆయన కాస్తైనా విచారించకుండా పోనీలే అన్నాడు ఇంకో ముగుడైతే అయ్యో మూడు మినప రొట్టెలు తిన్నావుటే అజీర్ణం చేసి కడుపు నొప్పి వస్తుందేమో అని ఆదుర్దాపడడు ఎంత కర్కోటకుడు అన్నది తల్లి తల్లి కష్టాలు కూతుళ్ళు కూతుళ్ళ కష్టాలు తల్లి తలుచుకొని భోరున ఏడుపులు ప్రారంభించారు వారి కళ్ళ వెంట నీరు గంగాలాల కొద్దీ ప్రవహించసాగింది కొద్దిసేపట్లోనే వారి శరీరాల్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పోయింది అవి ముడుచుకుపోయే చిన్నవై ఇంకా చిన్నవై చివరకు పెసర బద్దలంతా అయ్యాయి వాళ్ళు నలుగురు నాలుగు నల్లులైపోయారు వాళ్ళు బతికి ఉన్న నాలుగు మనుషుల రక్తం పీల్చుకు తాగారు వారి సంతతి ఇప్పటికీ అదే విధంగా బతుకుతున్నది కథ సమాప్తం గాడిద జోస్యం అనే మరో కథ చెప్పుకుందాం సువర్ణ నది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు ఆయన పంచాంగాలు గుణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది తరువాత జాతకాలు రాయడంలో అంతటి వాడు లేడని అనసాగారు సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదు క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము బోలెడంత డబ్బు సంపాదించుకుని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడయ్యాడు పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామం వెళ్ళి చేలు కోయించి కుప్పలు వేయించి నూర్పిళ్ళు చేయించి ధాన్యం కొట్లలో వేయించి దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని రాజధానికి తిరిగి పోతుండేవాడు ఒక ఏడాదైన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు మధ్యాహ్న భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వాసారాలో వచ్చి కూర్చున్నారు ఈ సమయానికి ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిత పైన వేసుకొని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి ఏం బాబు ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టున్నది త్వరగా ఇల్లు చేర్పించండి ఇంకా చూస్తారేం అన్నాడు చేర్పిస్తాను ఇప్పుడేం తొందర వచ్చిందిరా అన్నాడు సిద్ధాంతి గారు తొందర నాకేమండి ఇంకో గంటలో తుఫాను ముంచుకొస్తుంటేను అన్నాడు చాకలి ఆదుర్తాగా సిద్ధాంతి గారు నవ్వి నీ జోష్యం అఘోరించినట్టే ఉంది ఈ కార్తెలో వానలే ఉండవు కదా తుఫాను రావడమేమిటి గాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో ఎక్కడా ఒక్క మబ్బు తునకలేదు మంద వీస్తున్నది తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు అన్నాడు మీ మంచి కోరే చెబుతున్నాను కార్తెల సంగతి నేను గాని ఇంకో రెండు గడియలలో తుఫాను రావడం మట్టుకు నిజం వెంటనే బల్లను పొలానికి తోలించి ఒక్క గింజ దిగకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి లేకపోతే బంగారం వంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ చాకలి తన గాడిదను అదిలించి ముందుకు సాగిపోయాడు సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని కలయజూశాడు పడమటగా చిట్టికెన వేలంతా మబ్బు ఒకటి కనిపించింది మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు ప్రపంచం చీకటి పడినట్టయిపోయింది పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెగిలించగల హోరు గాలి సాగింది ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమైంది సిద్ధాంతి గారికి ఏం చేయాలో తోచలేదు చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుంటే ఏమీ నష్టం ఉండేది కాదు కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలు ఉండడానికి వీలు లేదు గనక సిద్ధాంతి గారు చాకలి మాట లక్ష్య పెట్టలేదు అన్నట్టు ఈ తుఫాను వస్తుందని చాకలికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డారు తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తి వెళ్ళి ఒరే చాకలి నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి ఎవరి దగ్గర నేర్చుకున్నావురా అని అడిగాడు మరెవరో నా బాబు నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది దాని ముందు పంచాంగాలు పనికిరావు ఇంకో మూడు నాలుగు గడియల్లో వాన రాపోతుందనగా దాని వంటి మీద రోమాలన్నీ నిలబడతాయి అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినబడని వాన కోసం ఆలకిస్తుంది తరువాత తోకముడిచి అటు ఇటు చిందులు తొక్కుతుంది దాని జోస్యానికి తిరుగులేదు బాబు అన్నాడు సిద్ధాంతి వెళ్ళిపోతూ ఒరే నీకు పుణ్యం ఉంటుంది ఇవాళ జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు నా పరువు కాస్త పోతుంది అని చాకలిని పతింలాడుకున్నాడు కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు కథ సమాప్తం శుభం